ఇవాల్టి అప్డేట్స్ లోకి వెళ్దాం. విజయవాడలో నేడు జరగనున్న ఏపీ ఎన్జీఓ 21వ రాష్ట్ర మహాసభలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న ఈ సభలకు ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు ఉన్నతాధికారులు కూడా హాజరు కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు చేరుకుంటారు. కార్యక్రమం అనంతరం తాడేపల్లి నివాసానికి వెళ్తారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇవాళ వెలువడనున్న అధికార బీఆర్ఎస్ పార్టీ తొలి జాబితాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నేడు శ్రావణ సోమవారం, పంచమి కావడంతో తెలంగాణ భవన్ నుంచి సీఎం కేసీఆర్ అభ్యర్థుల పేర్లపై ఒక స్పష్టమైన ప్రకటన చేయనున్నారు. ఉదయం 10 గంటల తర్వాత 105 నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించనున్నారు. మిగతా నియోజకవర్గాల విషయంలో లెక్క తేల్చిన తర్వాతే అభ్యర్థుల పేర్ల ప్రకటన ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనీసం 10 మంది సిట్టింగ్లకైనా ఉద్వాసన తప్పదని సమాచారం. వివాదాల్లో నిలిచిన వాళ్లతో పాటు పార్టీకి ట్రబుల్ మేకర్స్ గా ఉన్న వాళ్లను పక్కన పెట్టేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో రానున్న 2 ఏళ్ల కాలానికి గాను మద్యం షాపుల లైసెన్స్ల మంజూరు కోసం నేడు లక్కీ డ్రా నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2620 వైన్ షాపులకు లాటరీలు నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 34 ఎక్సైజ్ జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా రెవెన్యూ జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో దరఖాస్తుదారుల సమక్షంలో ఉదయం 10:30 నుంచి దుకాణాల వారీగా డ్రా నిర్వహిస్తారు. ఈ డ్రాలో ఎంపికైన వ్యాపారులు ఈ నెల 23లోగా నిర్ణీత వార్షిక లైసెన్స్ రుసుములో 1/6 చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్స్దారులు డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం దుకాణాల్లో విక్రయాలు సాగించేందుకు అనుమతిస్తారు. వివరాలకు వెళ్దాం. నిర్మల్ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి దీక్షను భగ్నం చేశారు. పోలీసులు గత 6 రోజులుగా ఆయన దీక్ష చేస్తుండటంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కార్యకర్తలను పక్కకు జరిపి దీక్షను భగ్నం చేశారు. నిర్మల్ మాస్టర్ ప్లాన్ ని రద్దు చేయాలని ఆయన దీక్షకు దిగారు. ప్రస్తుతం ఆయన్ని హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ అంజయ్య. అంజయ్య చెప్పండి, దీక్షని భగ్నం చేసి హాస్పిటల్కి తరలించినట్టుగా కూడా తెలుస్తోంది, ప్రధానమైన అభ్యంతరాలు ఏంటి మాస్టర్ ప్లాన్ కి సంబంధించి? 6 రోజులుగా మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆమరణ దీక్ష చేస్తున్నారు. రోజు రోజుకి ఏదైతే ఆమరణ దీక్ష చేస్తుండటంతో ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. ప్రధానంగా బీపీ లెవెల్ తో పల్స్ లెవెల్ పడిపోవడం జరిగింది. అయితే ఈ రోజు ఏదైతే తెల్లవారుజామున పోలీసులు అప్రమత్తం కావడం జరిగింది. ముఖ్యంగా రోజు రోజుకి ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో ఎలేటి మహేశ్వర్ రెడ్డి దీక్షను భగ్నం చేయడం జరిగింది. ఈ సందర్భంగా తీవ్రమైన ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. ప్రధానంగా మాస్టర్ ప్లాన్ రద్దు చేయకుండా మహేశ్వర్ రెడ్డి దీక్షను ఏ విధంగా భగ్నం చేస్తారంటూ కార్యకర్తలు అడ్డుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఆసుపత్రికి తరలించకుండా కూడా తీవ్రంగా అడ్డుకోవడం జరిగింది. ఒక పోలీసులు అదేవిధంగా ఎవరైతే బీజేపీకి సంబంధించిన కార్యకర్తల మధ్య కూడా ఒక తోపులాట జరిగిన పరిస్థితి. అయినప్పటికీ కూడా పోలీసులు ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో మహేశ్వర్ రెడ్డిని అక్కడి నుంచి ఇంటి నుంచి ఏదైతే ఆమరణ దీక్ష ఇస్తున్న ప్రాంతం నుంచి నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ ఏదైతే నిర్మల్ ఏరియా ఆసుపత్రిలో మహేశ్వర్ రెడ్డికి సెలైన్ బాటిల్ శక్తితో వైద్యం అందిస్తున్నారు. కానీ ఏదైతే మాస్టర్ ప్లాన్ ప్రధానంగా మాస్టర్ ప్లాన్ వల్ల రైతులు నష్టపోతున్నారు, అదేవిధంగా ఎవరైతే కొంతమంది ప్రజలు కూడా నష్టపోతున్నారు నేపథ్యంలో ఎట్టి పరిస్థితిలో మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలి, రద్దు చేసేంత వరకు కూడా పోరాటం కూడా సహితమని మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. మహేశ్వర్ రెడ్డి కూడా అదేవిధంగా ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు మాత్రం ఎవరైతే మాస్టర్ ప్లాన్ కోసం ఏదైతే మహేశ్వర్ రెడ్డి దీక్ష కొనసాగిస్తున్నారో ఆ దీక్షకు సంఘీభావం తెలపడానికి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అదేవిధంగా తెలంగాణ ఎన్నికల వ్యవహార ఇన్ఛార్జ్ ప్రకాష్ జవదేకర్ కూడా నిర్మల్ కూడా అన్నారు. అదేవిధంగా ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే మాస్టర్ ప్లాన్ కోసం బీజేపీ ఆందోళన నిర్వహించింది. ఈ సందర్భంగా కొంతమంది లాఠీ చార్జ్ కావడం జరిగింది. లాఠీ చార్జ్ కి ఎవరైతే గురి అయ్యారో వారందరూ కూడా బీజేపీ నాయకులు పరామర్శించనున్నారు. అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మాత్రం కూడా అప్రమత్తమైంది. ఏదైతే అన్యాయంగా బీజేపీ బీఆర్ఎస్ ను ఒక అప్రతిష్ట పాల్గొస్తుంది, మాస్టర్ ప్లాన్ లో ఎలాంటి ఇబ్బందులు లేనప్పటికీ కూడా ఒక ఎత్తుగడ వేసి ఓట్ల కోసం చేస్తుంది అంటూ బీఆర్ఎస్ కూడా ఈ రోజు నిర్మల్ మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు ప్రత్యేకంగా
సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఏదైతే మాస్టర్ ప్లాన్ కు ఆమోదం తెలిపిన తర్వాత బీజేపీ నాయకుడు ఏదైతే ఎల్ఏటి మహేశ్వర రెడ్డి ఇంటిని కూడా ముట్టడిస్తామని బీఆర్ఎస్ కూడా ఒక ప్రకటన చేసిన నేపథ్యం దాంతో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. భారీగా పోలీసులను మోహరించి ఎలాంటి అవాంఛనీయ చర్యలు జరగకుండా చర్యలు చేపట్టారు. బిందు ఓకే అంజయ్య, థ్యాంక్ యూ. సీఎం జగన్ ఈ నెల 28న నగరి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా పరిశీలించారు. బహిరంగ సభ నిర్వహించే ప్రాంగణాన్ని, హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు. సో టౌన్లో నుంచి రోడ్ షో చేసుకుంటూ వచ్చి ఓపెన్ ప్లేస్లో మీటింగ్ పెట్టడం జరిగింది. అండ్ ఇది విద్యా దీవెనకు సంబంధించింది. జగన్మోహన్ రెడ్డి గారికి విద్యార్థులన్నా పిల్లలకి చక్కటి విద్యను అందిస్తే వాళ్ళు భవిష్యత్తులో సమాజంలో ఒక గౌరవమైన స్థాయిలో సెటిల్ అయ్యే అవకాశం ఉంటుందని, విద్య కోసం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారో మనం చూస్తున్నాం. నారా లోకేష్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు విజయవాడ నగర వైఎస్ఆర్సీపీ నేతలు. గత టీడీపీ ప్రభుత్వంలో విజయవాడ నగరానికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సీఎం జగన్ ప్రభుత్వంలో రిటైనింగ్ వాల్ నిర్మాణంతో పాటు పెద్ద ఎత్తున ఫ్లైఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. నగరంలో ఎవరు మన నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్ర కాదు అది, నిన్న మా అవినాష్ చెప్పిన ప్రకారం ఈవినింగ్ వాక్ అనమాట. కేవలం 20 నిమిషాల్లో మా కన్స్ట్రక్షన్ అయిపోయింది. 20 మినిట్స్లో మీరు కావాలంటే చూసుకోండి, కావాలంటే 20 నుంచి 25 నిమిషాల లోపు మా నియోజకవర్గం పూర్తి అయిపోయింది. అది పాదయాత్ర అంట. పోన్న నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఈ నియోజకవర్గ సమస్యలు ఏంటి, మనం ఏం చేశాము, విజయవాడ నగరానికి మనం ఏం చేశాము, ఈరోజు వాళ్ళు ఏం చేశారు అని చెప్పి విమర్శించే అర్హత ఉందా కనీసం వీళ్ళకి, మీ విజయవాడ నగరానికి చేసే అని చెప్పే దమ్ము ధైర్యం ఉందా? పాదయాత్ర చేసేటప్పుడు గత 5 సంవత్సరాలు నీకుగానే ఉండి, మీ తండ్రికి గానే ఉండి, మీ పార్టీకి అధికారం ఇచ్చినప్పుడు 5 సంవత్సరాల్లో దాదాపుగా ఎన్నికల ముందు 600 హామీలు మీరు ఇస్తే ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఈరోజు మళ్ళీ మేము వచ్చిన తర్వాత మీ భవిష్యత్తుకి గ్యారంటీ అని చెప్పని, 14 సంవత్సరాల్లో మీరు ఇవ్వని గ్యారంటీ రాబోయే రోజుల్లో ఎలా ఇస్తారు అని చెప్పని ఈరోజు ప్రజలందరూ గారా నారా లోకేషన్ గానే ఉంది, తెలుగుదేశం పార్టీ నాయకులు గానే ప్రశ్నిస్తాం గారు జరుగుతాను. రాష్ట్ర వ్యాప్తంగా చిట్ ఫండ్ అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించిన ఏపీసీఐడి అధికారులు మార్గదర్శి చిట్ ఫండ్స్ లో అనేక లొసుగులున్నట్టుగా గుర్తించారు. మార్గదర్శి అక్రమాలపై అందిన ఫిర్యాదులపై రికార్డులను పరిశీలించడంతో కొత్త కొత్త విషయాలు వెలుగులోకొచ్చాయన్నారు. నిబంధనలకు విరుద్దంగా మార్గదర్శిలో ష్యూరిటీ సంతకాలు సేకరిస్తున్నారని, బాధితుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని మోసం చేస్తున్నారని తెలిపారు సీఐడి అధికారులు. మార్గదర్శి రాజమండ్రి బ్రాంచ్ మేనేజర్ రవిశంకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. చిట్స్ మోసాలపై ఏఆర్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మేనేజర్ ని అరెస్ట్ చేశారు. 2019లో మార్గదర్శిలో చేరిన విజయ్ కుమార్ 2020 జూన్లో 2 లక్షల నష్టానికి చిట్ పాడుకున్నారు. అయితే 2 ష్యూరిటీలు చూపించినా ఇప్పటిదాకా చిట్ డబ్బులు చెల్లించకుండా మార్గదర్శి తన చుట్టూ తిప్పించుకుంటోందన్నారు.